సమయం అని మా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు. ఈ సమయంలో మా తండ్రి గారు దైవజనులు మోకా దావీద్ గారు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు. అందరం శ్రద్ధతో విని దైవ ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రభునందు ప్రియులారా, దైవ సన్నిధిలో అందరూ బాగున్నారా? దేవుని యొక్క పాదాల దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మా దేవా, నీ సన్నిధిలో మీ వాక్యమును ధ్యానించటానికి వచ్చాం. నన్ను మమ్మల్ని మీరు దర్శించండి. ఈరోజు మాతో మాట్లాడు. వాక్యమును వాక్యముగా మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. నీ నామమంతటిలో నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీ వాక్యముల నుంచి నాతో మాతో మాట్లాడమని యేసు నామం నడుగుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, గత వారము షిమీ యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు అనే అంశాన్ని మనము దేవుని బిడ్డలారా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. షిమి అనగా మనము దేవుని బిడ్డలారా ఆ యొక్క మాటకి ఆ పేరుకున్నటువంటి అర్థాన్ని మన దేవుని యొక్క సన్నిధిలో మనము తెలుసుకోగలిగాం. ప్రఖ్యాతి కలిగిన వాడు లేక యోగ్యమైన వాడు అని, ఇతడు ఒక బెన్యామీను గోత్రానికి సంబంధించిన వ్యక్తి అని, ఇతడు రాజైనటువంటి దావీదును బహుగా దూషించి శపించినప్పుడు దావీదుతో ఉన్నటువంటి సైన్యములో కొందరు చచ్చిన ఈ కుక్కని మేము చంపేస్తాము, ఇతడు ఒక కుక్కలాంటి వాడు, రాజువైనటువంటి నిన్ను ద్వేషిస్తున్నాడు శపిస్తున్నాడు అన్నప్పుడు, అతను జోలికి మీరు ఎవరు వెళ్ళవద్దు, శపించమని ఒకవేళ దేవుడే అతనికి అనుమతించాడేమో, దేవుడు నన్ను కరుణించి ఆ శాపాన్ని నాకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు అని దావీదు భక్తుడు ఓర్పు సహనముతో అలా ఉండి మాట్లాడినప్పుడు, నిజంగా దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాడు. షిమి వచ్చి దావీదు యొక్క కాళ్ళకి సాష్టంగా నమస్కారం చేసి తన తప్పిదములు ఒప్పుకున్నాడు అని. అలాగే దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దావీదు భక్తుడు రాజుగా తన కాలం అయిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను గారు రాజైనప్పుడు షిమీని పిలిపించి, షిమీ, నీవు యెరూషలేములోనే కాపురం ఉండి ఇల్లు కట్టుకో. యెరూషలేమును విడిచి నీవు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే, యెరూషలేమును విడిచిపెట్టి నీవు కిద్రును వాగు ఎప్పుడైతే దాడతావో ఆ దినమున నిత్యముగా నువ్వు చచ్చిపోతావు అని చెప్పి సొలొమోను గారు వచ్చి మాట్లాడినప్పుడు, మీరు చెప్పిన మాట ప్రకారంగా నేను యెరూషలేములోనే ఉంటాను, యెరూషలేములోనే కాపురం ఉంటాను తప్ప నేను ఎక్కడికి వెళ్ళను అని షిమి కూడా తీర్మానం చేసుకున్నాడు అని దేవుని బిడ్డలారా గత పాఠమును నేర్చుకున్నాం. యెరూషలేము అనగా సమాధానం అని, యెరూషలేములో పరిశుద్ధత ఉందని, యెరూషలేములో పరిశుద్ధాత్మ అభిషేకం ఉందని, యెరూషలేములో ఆశీర్వాదాలు ఉన్నాయని, యెరూషలేములో భద్రత ఉందని దేవుని బిడ్డలారా గత పాఠములో మనం నేర్చుకున్నాం. అయితే కొన్ని విషయాలు మరలా ఈరోజు దేవుని యొక్క వాక్యములో నుండి దేవుని బిడ్డలారా మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం.
మొదటి రాజుల గ్రంథము రెండవ అధ్యాయములోనికి ప్రియులారా మరలా మనం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. రెండవ అధ్యాయము 39వ వచనం చదువుతాను. అయితే 3 సంవత్సరములైన తర్వాత షిమీ యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయాక కుమారుడైన ఆకీషు అను గాతు రాజునద్దకు చేరిరి. అంతటా నీ వారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెదుకుటకై గాతులోని ఆకీషు నద్దకు పోయెను. ఇలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. ప్రభునందు ప్రియులరా, సొలొమోన్ భక్తుడు రాజు చెప్పిన మాట ఏంటంటే, నీవు యెరూషలేమును వదిలి కిద్రోను వాగు దాటి వెళ్ళిన రోజులను నిత్యముగా మరణానికి పాత్రుడు అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డరా మనం దేవుని యొక్క లేఖనములో మనము గత పాఠంలో నేర్చుకున్నాము. యెరూషలేమును వదిలిపెట్టి వెళ్ళొద్దన్నాడు, వెళ్ళిన దినమున నిత్యముగా నీకు మరణం సంభవిస్తుంది అన్నాడు. అయితే ఈ షిమీ అనేటువంటి వ్యక్తి, దేవుని బిడ్డరా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం కదా, కిద్రోను వాగు దాటిన దినములను చచ్చిపోతావన్నాడు. కిద్రోను అనేటువంటి ఒక మాటకి అర్థం ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులరా, చీకటి అని అర్థం. ప్రియులరా మీరు గమనించండి, ఈ మాటకు ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటి అంటే చీకటి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు రాజైన సొలొమోను గారి ద్వారా షిమీకి తెలియచేశాడు యెరూషలేములోనే ఉండాలి, కిద్రోను నీవు దాటకూడదు అని చెప్పి, దాటిన దినమున నిత్యముగా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు దేవుని బిడ్డరా ఇప్పుడు అతనికి నష్టాన్ని కలిగించేటట్లుగా ఉన్నాయి. నీవు యెరూషలేములోనే ఉండాలి అన్నాడు. మనం గత పాఠంలో నేర్చుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన శిష్యుల్ని, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకి నేను పంపే వరకు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అంటే, శిష్యులు యెరూషలేములోనే నిలిచి ఉన్నారు, అభిషేకం కొరకు కనిపెట్టుకుని అభిషేకాన్ని పొందుకున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి రాజు యొక్క ఆజ్ఞను మీరి, తాను చేసినటువంటి దేవుని బిడ్డలారా నిబంధనను మీరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే కిద్రోను అనేటువంటి స్థలానికి వెళుతున్నాడు. ఈ మాటకి అర్థము చీకటి అనే విషయాన్ని దేవుని బిడ్డలారా మనం నేర్చుకుంటున్నాం. చీకటి, ప్రభు యొక్క సన్నిధిలో కొన్ని మాటలు ఈ సందర్భంలో నేను మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదివితే, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, పూర్వము మీరు చీకటై ఉంటిరి అంటున్నాడు అపొస్తలుని యొక్క పౌలు గారు. అవును, ఒకప్పుడు మనము చీకటిలో ఉన్నాము. ఒకప్పుడు షిమీ అనేటువంటి వ్యక్తి కూడా చీకటిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో మనం చూస్తే అపొస్తలుడైనటువంటి దేవుని బిడ్డలారా పేతురు గారు అంటున్నాడు, మనము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మీరు పిలువబడితిరి అంటున్నాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలువబడ్డాం. ప్రభునందు ప్రియులరా, ఈ చీకటి దేనికి గుర్తుగా కనబడుతుందంటే పాపానికి గుర్తుగా దేవుని బిడ్డలారా కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చీకటి పాపానికి గుర్తు. ఒకప్పుడు పాప సంబంధమైన జీవితం, ఒకప్పుడు లోక సంబంధమైన జీవితం, ఒకప్పుడు శరీర సంబంధమైన జీవితం దేవుని బిడ్డలారా, ఒకప్పుడు రహస్యమైనటువంటి జీవితం. అయితే పూర్వము మీరు చీకటై ఉంటిరి, అయితే ఇప్పుడు ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు. అయితే షిమీ దేవుని బిడ్డలారా చీకటిని వదిలిపెట్టి దేవుని బిడ్డలారా వెలుగైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో
దేవుని బిడ్డలారా యెరూషలేములో ఉండవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే చీకటిలోనికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా ఏదైతే వదిలిపెట్టి వచ్చాడో దాని దగ్గరికే మరలా వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏదైతే మనం వదిలిపెట్టి వచ్చామో దాని దగ్గరికి వెళ్ళటము అనేటువంటిది దేవుడు చూపిస్తుంది అని మన పేతురు గారిని అడిగితే పేతురు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక వాక్యాన్ని సందర్భంలో మనం చదువుదామండి. ప్రియులారా మనము రెండవ పేతురు పత్రిక రెండవ అధ్యాయంలోనికి మనం వెళ్ళి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని 21వ వచనము నుండి 22వ వచనం వరకు ఉన్న భాగాన్ని చూస్తే వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండటయ వారికి మేలు. కుక్క తన వాంతికి తిరుగునట్లును కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళింపబడినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ప్రియులారా ఈ భాగములో మనం చూసినట్లయితే గమనించండి ప్రియులారా, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో దొర్లింది అనే నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును అన్నాడు. దేవుళ్ళారా కిద్రోను అనగా చీకటి, చీకట్లోనికి వెళ్ళిన దినవలను చచ్చిపోతావని దేవుళ్ళారా రాజుగారు చెప్పాడు కదా. అయితే మీరు గమనించండి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ చీకటి లోనికి మరల వెళుతున్నాడు, ఆ పాపము లోనికి వెళుతున్నాడు. ఏదైతే వదిలిపెట్టి ఏదైతే విడిచిపెట్టి దేవుళ్ళారా వచ్చాడో మరలా దాని దగ్గరికి వెళ్ళినటువంటి మనుషుడిని మరి కుక్కతోనూ పందుతో పోల్చినట్లుగా మనం దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా సోలమిత్ అంటది పరమగీతంలోకి వెళితే, ఇదిగో నేను కడగబడ్డాను, నా పాదములు కడగబడ్డాయి, మరలా నేను వాటిని మురుకు చేయనేలా అంటుంది. అవును దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారు చీకటిలో నుండి ఆశ్చర్యకరుడికి వెలుగులోనికి తీసుకొచ్చాడు కదా. అయితే దేవుని బిడ్డలారా మరి లోకములో మనం చూస్తే ఇంకా కొంతమంది చీకటిలోనే ఉన్నారు, వారు దేవుని బిడ్డలారా వెలుగునద్దుకు రావటం లేదు. ఆ విషయాన్ని కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 3:19-20 మనం చదివితే ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కారము చేయు ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండినట్లు వెలుగునద్దకు రాడు. 21వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నావని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దుకు వచ్చను. అంటే పాపాన్ని ప్రేమించేవాడు, చెడుని ప్రేమించేవాడు, చీకటిని ప్రేమించేవాడు ప్రభును ప్రేమించలేడు, ప్రభు దగ్గరికి రాలేడు, ప్రభు మాటలు ప్రకటించేటువంటి సేవకులు కూడా దేవుని బిడ్డలారా వారు నమ్మరు, వారు ప్రేమించరు. అయితే ఈ చీకటిని ప్రేమించేవారంట దేవుని బిడ్డలారా వెలుగునద్దుకు రారంట. వెలుగును ద్వేషించేవారు సత్యవర్తనులైతే మంచివారైతే వాళ్ళు దేవుని బిడ్డలారా బహిరంగముగా వెలుగునద్దుకు వస్తారంట, తమ క్రియలను సరిదిద్దుకోవటానికి, పాపక్షమాపణ పొందటానికి, పరిశుద్ధ పరచబడటానికి దేవుని బిడ్డలారా వారు వెలుగునద్దుకు వస్తారు అని దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా చీకటి దేనికి గుర్తు అంటే దేవుని బిడ్డలారా పాపానికి గుర్తు అనే విషయాన్ని ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చీకటి దేనికి గుర్తు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇవి శ్రమలకి గుర్తు అనేటువంటి విషయాన్ని దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనములో మనం చూడొచ్చు. యోహాను సువార్త 6:16 నుండి 21 వరకు ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చూస్తే సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునద్దుకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపుట అద్దరున్న కపెర్నహూమునకు పోచుండిరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి ఎందుకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే భయపడకూడని వారితో చెప్పాను గనుక ఆయన దోణి మీద ఎక్కించుకున్నట్టుకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళుచున్న ప్రదేశమునకు చేరును. ప్రియులారా ఈ భాగములు మనం చూస్తే యేసయ్య అన్నాడు నేను వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నప్పుడు ఒక దోణి మీద శిష్యులు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు సాయంకాలం అయినప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళు బయలుదేరి వెళుతున్నప్పుడు అంతలో చీకటి ఆయను అనే మాట మనం చూస్తున్నాం.
చీకటి ఆయను అప్పుడు పెద్ద గాలి విసిరినప్పుడంట సముద్రములో దేవుని బిడ్డలారా అలలన్నీ కొడొచ్చి ఆ యొక్క పడవను ఆ దోణను దేవుని బిడ్డలారా మరి అది మరి కొడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది దేవుని చూపిస్తుందంటే శ్రమలను చూపిస్తూ ఉన్నది. ప్రియులారా ఈ యొక్క చీకటి శ్రమలకు గుర్తు. ఈ చీకటి దేవుని బిడ్డలారా మరి శోధనలకు గుర్తు. దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధానములో మనం చూసినట్లయితే వారు గొప్ప శోధనలోను గొప్ప శ్రమల్లో వారు చిక్కుకుని భయపడుతున్నప్పుడు అది చూచి దేవుడు వారిని ఆ శ్రమలో నుండి ఆ బాధలో నుండి విడిపించడానికి కొరకు యెషయా ఇక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. షిమీ నీవు యెరూషలేమును వదిలిపెట్టి నీవు కిద్రోను వాగు దగ్గరికి నువ్వు దాటితే చీకట్లోనికి వెళ్తే నీకు మరణము అని దేవుని యొక్క లేఖనములో దేవుడిలారా రాజుగారి ద్వారా దేవుడు బయలుపరిచాడు. అయితే ఇప్పుడు విడిచిపెట్టి వచ్చిన పాపం దగ్గరికి వెళ్తున్నాడు, శ్రమలోనికి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని బిడ్డలారా శ్రమలు ఇంకా దేనికి గుర్తు అని బైబిల్ మనం చూస్తే అవి దేవుని బిడ్డలారా భయానికి గుర్తు అనేటువంటి ఒక విషయాన్ని మనం దేవుని యొక్క లేఖనములో మనం చూడగలమండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మనము 91వ కీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు 5వ వచనం 6వ వచనం రాత్రి వేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించి తెగుళ్ళకైనను మధ్యాహ్నమునందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు అంటాడు. ప్రియులారా దేవుడు ఉన్న చోట నీవు నేను ఉండగలిగితే అది రాత్రైనా దేవుడిలారా అది చీకటైనా అది రోగమైన ఏదైనా మనం భయపడవలసిన పని లేదంట. కానీ దేవుడు లేనటువంటి స్థలానికి వెళితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అక్కడ అంటున్నాడు రాత్రి వేళ కలుగు భయము అన్నాడు. గనుక దేవుడిలారా చీకటి పాపానికి గుర్తు, చీకటి శ్రమలు శోధనలకు గుర్తు, చీకటి భయానికి మరణానికి గుర్తుగా మనం ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడిలారా షిమి అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? పాపములోనికి వెళ్తున్నాడు, లోకములోనికి వెళ్ళిపోతున్నాడు, ఊభిలోనికి వెళ్ళిపోతున్నాడు. యేసుప్రభువారు అన్నాడు చీకటిలోనికి వెళ్ళేవాడు తాను ఎక్కడికి వెళ్తున్నాడు తనకే తెలియదు అన్నాడు. అయితే దేవుని బిడ్డలారా తాను వెళుతున్నప్పుడు తాను ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు, ఒకని ఎదుట సరిగ్గా కనబడే మార్గము కలదు, అది తుదకి మరణానికి దారితీస్తుందని ప్రభువారు తెలియచేశాడు. గమనించండి దేవుని బిడ్డలారా ఈ యొక్క భాగములు మనం చూస్తే షిమి అనేటువంటి ఒక వ్యక్తి కిద్రోను దాడుతున్నాడు ఇప్పుడు. అయితే దైవ సన్నిధులు మనం చూస్తే ఆ తర్వాత దేవుని బిడ్డలారా మరి ఆయన యొక్క జీవితంలో మనం చూస్తే ఆయన దగ్గర పనిచేసినటువంటి వ్యక్తులంట కిద్రోనును వాగు దాటి ఆ తర్వాత ఆకీషు అనేటువంటి దేవుని బిడ్డలారా ఆ ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి గాతు అనేటువంటి ప్రాంతానికి వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఆకీషు అనగా లాభం. గమనించండి దేవుని బిడ్డలారా దైవ సన్నిధులు మనం చూస్తే యెరూషలేమును వదిలిపెట్టాడు, దేవుని బిడ్డలారా సమాధానం వదిలిపెట్టాడు, ఇదిగో అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధతను వదిలిపెట్టాడు, అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు వదిలిపెట్టాడు, అక్కడ ఉన్న వాక్యాన్ని వదిలిపెట్టాడు, అక్కడ ఉన్నటువంటి దర్శనాన్ని వదిలిపెట్టాడు, అక్కడ ఉన్న అభిషేకాన్ని వదిలిపెట్టాడు, అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మిక సన్నిధిని కోల్పోయాడు, దేవుని బిడ్డలారా ఆశీర్వాదాలు కోల్పోయాడు, అక్కడ ఉన్నటువంటి భద్రతను కోల్పోయి ఇప్పుడు ఏదైతే వదిలిపెట్టి వచ్చాడో అక్కడికి వెళుతున్నాడు. సంఘమా దేవుడు నాతో మీతో మనందరితో మాట్లాడుతున్నాడు. ఏదైతే వదిలిపెట్టి వచ్చామో మరలా మరో అక్కడికి వెళ్ళినట్లయితే మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ చెడ్డదవుద్ది అని దేవుని యొక్క వాక్యం చలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా ఒకప్పుడు లోకములో మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు దేవుని బిడ్డలారా. అయితే అవన్నీ వేటిని బట్టి తెలుసా? పాపాన్ని బట్టి కలిగినవి. అయితే దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, బాధలు రావంటే వస్తాయి. ఎందుకు వస్తాయి తెలుసా? యేసుప్రభువు అన్నాడు మీరు కీడు చేసి మీరు శ్రమలు పడుట కంటే మేలు చేసి కీడు అనుభవించడం మీకు మేలు అన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డ అనిపించేటువంటి శ్రమలు కష్టాలు అవి ఎలాంటివి అంటే నీతియుక్తమైనటువంటి శ్రమలుగా ఉండాలి. దేవుని బిడ్డలారా మంచి చేసి మేలు చేసి కీడు పొందుకునే వారంగా మనం ఇప్పుడు ఉండాలి. అది దేవుని యొక్క వాక్యం నేర్పిస్తున్నటువంటి పాఠం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దైవ సన్నిధిని మనం చూసినట్లయితే ఈ వ్యక్తి మరి యెరూషలేమును వదిలిపెట్టేశాడు,
కిద్రనుకొచ్చాడు చీకట్లనుకొచ్చాడు పాపములోకి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డలారా మనం దేవునిక లేఖనములో మనం చూచినట్లయితే మరొక మాట దేవుని బిడ్డలారా మనం చూస్తే ఆకీషు అనేటటువంటి ఒక పదానికి మరొక మాట అంటే తెలుసా ద్రాక్ష గానుగ లేదా ద్రాక్ష రసము అని కూడా మనం చెప్పుకోవచ్చు అనగా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం దేవునిక వాక్యాన్ని చూస్తే మరి ద్రాక్ష రసము విక్రంతల పాలు చేయను అని దేవునిక వాక్యం చెలవిస్తూ ఉన్నది అయితే దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి మరి దేవునిక సన్నిధిలో చూస్తే మరి ఒక భయంకరమైనటువంటి త్రాగుబోతుగా మారటానికి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం అంటుంది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇదిగో మీరు మరి ఆహారము కాని దాని కొరకు ఎలాగు మీ రోకులు ఇచ్చెదరు సంతృప్తి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితను ఎందుకు పాడు చేసుకుంటారు అని దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉన్నది ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో చూస్తే అతడు విడిచిపెట్టిన పాపంలోనికి వెళ్ళిపోయాడు ఇదిగో మనం చూస్తే దేవుని బిడ్డలారా అతడు శ్రమలోనికి వెళ్ళిపోతున్నాడు ఇదిగో మనం చూస్తే అతడు త్రాగుబోతు తరానికి వెళ్ళిపోతున్నాడు అతను చూస్తే దేవుని బిడ్డలారా చీకటి భయానికి మరణానికి గుర్తని చెప్పాను మరణంలోనికి వెళ్ళిపోతున్నాడు దేవుని బిడ్డలారా మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో దేవుని బిడ్డలారా చీకట్లో నుండి వెలుగులోకి తీసుకొచ్చాడు వెలుగు సంబంధులుగా పగట సంబంధులుగా దేవుడు మనకు చేశాడు అందుకే ఆయన అన్నాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు మనం వెలుగు సంబంధులమే గాని చీకటి సంబంధులుగా ఉండడానికి వీలలేదు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చెప్పాడు తెలుసా నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి కాకుండా చూచుకో అని యేసు ప్రభువు చెప్తున్నాడు ఈ వాక్యం అంటున్నటువంటి దేవుని బిడ్డలారా సంఘమా దేవుని యొక్క సన్నిధి ఎవరు బిడ్డలారా దేవుడు మాట్లాడుతున్నాడు నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి కాకుండా నువ్వు చూసుకోగలిగినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు అయితే పిల్లరా మనము లోకసువార్త 10వ అధ్యాయం 30వ వచనములో యేసు ప్రభువు చెప్పినటువంటి మాట ఒక మనుషుడు యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతూ ఉన్నాడు దిగి వెళ్ళిపోయి దేవుని బిడ్డలారా ఎవరికి దొరికాడు అంటే దొంగలకి ఆయన దొరికాడని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా యెరూషలేములో ఏమున్నాయో మన దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నాం ఇప్పుడు యెరికోలోకి ఆయన దిగి వెళ్తున్నాడు ఎరుకోలో ఏముంది ఎరుకోలో కూడా దేవుని బిడ్డలారా పాపం ఉంది ఎరుకోలో కూడా దేవుని బిడ్డలారా ఏముందో తెలుసా ఆకర్షణీయులు ఉన్నాయి అయితే దేవుని యొక్క సన్నిధిలో మనం గమనించినట్లయితే లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు ఇవి లోక సంబంధమైనవి అని ప్రభు చెప్పాడు అయితే దేవుని బిడ్డలారా శరీర సంబంధిగా దేవుని బిడ్డలారా మారటానికి వీలేదు శరీర ఆశలకి దేవుని బిడ్డలారా మనం చూసినట్లయితే నేత్రాశలకి మనం లోబడటానికి వీలలేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఒక్క మనుషుడు యెరూషలేములో నుండి అతడు యెరికోకి దిగి వస్తున్నాడు అంటే అర్థం ఏంటి యెరూషలేము ఎత్తైనటువంటి ఒక ప్రదేశములు ఉంటే దేవుళ్ళారా యెరికోది కింద లోయలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నీ ఆత్మీయ జీవితంలో నా ఆత్మీయ జీవితంలో ఎదగటం అనేది కష్టమే గాని పడిపోవటం అనేది దేవుళ్ళారా చాలా సింపుల్ గమనించండి భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోతాడని బైబిల్ చెప్తుంది దేవుళ్ళారా గర్విష్ఠుడు తన గర్వాన్ని బట్టి పడిపోతాడని బైబిల్ చెప్తుంది దేవుళ్ళారా అవిధేయుడు తన అవిధేయతను బట్టి పడిపోతాడని దేవుని యొక్క వాక్యం చెలవుస్తుంది అయితే దేవుళ్ళారా ఇప్పుడు ఎత్తైన ప్రదేశము నుండి అతడు పడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం ఈనాటి కాలంలో దేవుని యొక్క సంఘము అంతకంతకు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతూ దేవుళ్ళారా దేవుని కొరకు మండవలసినటువంటి యొక్క సంఘము ఈ రోజు అంతకంతకు అంతకంతకు బలహీనం అవటం అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధాత్మని మనం దుఃఖ పెట్టడం కాదా ఎంత దేవుని బిడ్డలారా మరి ఈ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం ఎంత మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉంది ఎంతగా మనం కృపావరాలు పొందుకున్నాం ఎంతగా దేవుని యొక్క అభిషేకం మనం పొందుకున్నాం ఎంతగా మనము అన్య భాషల్లో దేవుని స్తుతించగలుగుతున్నాం ఎంతగా దేవుని యొక్క చిత్తాన్ని మనం జరిగించగలుగుతున్నాం గమనించండి దేవుని బిడ్డలారా దేవుని యొక్క సంఘము పై పైకి వెళ్ళాలి తప్ప దేవుని యొక్క సంఘము అంతకంతకు దిగజారటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనములో మనం గ్రహించవచ్చు అయితే దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి దొంగల చేతిలో చిక్కినప్పుడంట వారు అతని దగ్గర ఉన్నటువంటి వస్త్రములను దోచుకునిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం గమనించండి యెరూషలేములో ఉన్నప్పుడు సమాధానము పాపక్షమాపణ పరిశుద్ధత పరిశుద్ధాత్మ అభిషేకము ఆశీర్వాదాలు భద్రత ఉంటే ఇప్పుడు దిగి దేవుని బిడ్డలారా కిద్రోను దేవుని బిడ్డలారా దాటి వచ్చాడు షిమి పాపంలోకి వచ్చాడు దేవుని బిడ్డలారా చీకట్లోకి వచ్చాడు దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధిలో శ్రమలోనికి వెళ్ళిపోతున్నాడు మరణ భయములోనికి మరణంలోకి వెళ్ళిపోతున్నాడు ఈ వ్యక్తి యెరూషలేములో నుండి యెరికోకు వెళుతున్నాడు అంటే పాపం అంటే దేవుని బిడ్డలారా లోకాశలు శరీరాశలు దేవుని బిడ్డలారా వాటిలోనికి వెళ్ళిపోతూ
దొంగల చేతికి చిక్కెను అనే మాట మనం చూస్తున్నాం. దొంగ అంటే ఎవరు? బైబిల్ ప్రకారంగా సాతానుడే దొంగ, వాడే నరహంతకుడు, వాడే దోచుకునేవాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని బిడ్డలారా ప్రపంచంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా దోపిడీ ఎక్కువైపోయింది, దోపిడీ ఎక్కువైపోయింది. అయితే ఆ సాతానుడికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం దొంగ. దొరగ్గానే దేవుని బిడ్డలారా అతనంట కొట్టి అతని దగ్గరకు వస్త్రాలు దోచుకుని వెళ్ళిపోయాను అనే మాట మనం చూస్తున్నాం. ఏంటి వస్త్రాలు? దేవుడు ఇచ్చినటువంటి రక్షణ అనే వస్త్రం దేవుని బిడ్డలారా, నీటనే వస్త్రం దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన వస్త్రం, స్తుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం దేవుని బిడ్డలారా, ఆసక్తి అనే వస్త్రాన్ని ఆయన దగ్గర నుంచి దోచుకుని వెళ్ళిపోయాడు. నేటి దినాలలో దేవుని బిడ్డలారా ఈ రోజు కూడా జరుగుతుంది ఇదే. ఈ రోజు దేవుని బిడ్డలారా అనేక మంది తమ రక్షణ ఆనందాన్ని కోల్పోతున్నారు, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటారు, పరిశుద్ధమైన వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నారు. శత్రుని యొక్క సాతానుడు ఎవరిని వదలట్లా దేవుని బిడ్డలారా ప్రధాన యాజకుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రశస్తమైనటువంటి వస్త్రాన్ని కలిగి ఉంటే సాతానుడంట ఆ వస్త్రం అంట దేవుని బిడ్డలారా మైలబడేటట్లుగా చేశాడంట. మన దేవుడి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నాడు, ఇదిగో చూడు నీ కుమారుడు పరిశుద్ధుడు అంటున్నావు కదా, మలినమైనటువంటి బట్టలు ధరించాడు అంటే దేవుడు అన్నాడు అతడు అగ్నిలో నుండి తీయబడినటువంటి కొరువు వలైనా కనబడుతున్నాడు, మలినం నాకు కనబడట్లేదు అన్నాడు. నోరు మూసుకుని సాతానుడు వచ్చాడు. వాడు దేవుని బిడ్డలారా మోసం చేస్తాడు, దేవుని బిడ్డలారా వాడు అపవిత్రతలోకి తీసుకెళ్తాడు, ఆ తర్వాత కొండెములు మోపేటువంటి వాడు. దేవుడు వెంటనే ఆ యొక్క ప్రధాన యాజకుడు యొక్క మరి వస్త్రాన్ని మార్చమని దూతకి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా మన ఆత్మీయ జీవితంలో మన సంతోషమైన వస్త్రాన్ని పోగొట్టుకున్నామా? రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నామా? పరిశుద్ధమైన వస్త్రాన్ని, నీతైన వస్త్రాన్ని, దేవుని యొక్క లేఖనంలో వ్రాయబడినటువంటి ఈ వస్త్రాలని వాడు దొంగిలించాడంట, దిగంబరిగా చేసి పడేశాడు. దేవుని బిడ్డలారా ఆదాము హవ్వలు మహిమ వస్త్రాన్ని కలిగి ఉంటే ఆ మహిమ వస్త్రం కోల్పోయేటట్లుగా దిగంబరులుగా చేశాడు సాతానుడు. అయితే ఆదాముని దేవుని బిడ్డలారా సాతానుడు హవ్వని దిగంబరులుగా చేస్తే నా ప్రభు అయిన దేవుడు, నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఏం చేశాడో తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడో తెలుసా? కుమారుడినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసి వాళ్ళ దిగంబరత్వాన్ని కప్పారు. ఇప్పేవాడు సాతానుడైతే కప్పేవాడు దేవుడు. నేటి దినాలలో అనేక మంది యవనస్తుల యొక్క జీవితాలతో సాతానుడు ఆడుకుంటున్నాడు, కానీ నా ప్రభు వారి జీవితాలు మారుస్తున్నాడు. సాతానుడు వారి జీవితాలు పాడు చేస్తే యేసయ్య జీవితాలు బాగు చేస్తున్నాడండి. ప్రియదేవుడు కొన ప్రాణముతో అతన్ని పడేసి వస్త్రాలు దొంగిలించి వెళ్ళిపోతే ఆయన వచ్చి ఆయన దగ్గరికి శారదీసి ఆయనకైన గాయాలను కడిగి గాయాలు కట్టుకట్టి ఆయనకి వస్త్రాన్ని కప్పునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడా, తల్లి యెరూషలేమును వదిలిపెట్టి కెద్రోనుకి వెళ్తున్నావా? షిమివలే ఇదిగో యెరూషలేమును వదిలిపెట్టి ఎరుకోకి వెళ్ళిపోతున్నావా? దేవుని బిడ్డలారా దొంగల చేతులకు వెళ్తావు. అయితే షిమి అనేటువంటి వ్యక్తి ఎప్పుడైతే యెరూషలేమును వదిలిపెట్టి కిద్రోనికి వెళ్ళాడో, ఆకీషుకి వెళ్ళిపోయాడో, దేవుని బిడ్డలారా రాజుగారికి తెలిసింది, వెంటనే మరణ శాసనము అమలు చేయబడింది పాత నిబంధనలో షిమికి. కొత్త నిబంధనలకు వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేము నుండి ఎరుకోకు వెళుతున్నటువంటి వ్యక్తికి మరణ శాసనం విధించలేదు, కానీ కృప చూపించాడు. ఈ రోజు అనేక మందికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు. నువ్వు మారి తిరిగి రాగలిగితే దేవుడు నీ గాయాలు కడతాడు. నీ మనసుకైన గాయం, నీ శరీరానికైన గాయాన్ని దేవుడు కట్టి, నీ కుటుంబాన్ని కట్టి, నీ జీవితాన్ని కట్టి, నీకు వస్త్రాలు తొడిగి నీకు విలువనిచ్చి నిన్ను బాగు చేస్తాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దీవించునగాక. ఆమెన్. మా అడ్రస్: పాస్టర్ మోకా దావిత్ గారు, చర్చ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా మందిరం, సోనో విజన్ ప్రక్క, నూకల్ రామచంద్రరావు వీధి, పటమట, విజయవాడ.